డిటైల్స్ చూద్దాం. మునుగోడు కాంగ్రెస్ లో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ కాల్ లో మాట్లాడిన సంభాషణ కాస్త వైరల్ గా మారింది. ఓ కాంగ్రెస్ లీడర్ తో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేసి గెలిపించండి, ఈ దెబ్బతో పీసీసీ ప్రెసిడెంట్ నేను అవుతా అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ కాల్ లో చేసిన సంభాషణ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తా, అధికారంలోకి తీసుకొస్తా, పార్టీలను చూడొద్దు, రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలి, ఏదైనా ఉంటే నేనే చూసుకుంటా, చచ్చినా బతికినా రాజగోపాల్ రెడ్డి సహాయం చేస్తూ ఉంటారు, రాజగోపాల్ రెడ్డికే ఓటు వేయండి అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ నేతకు ఫోన్ కాల్ లో తెలిపారు. హలో జబర్ బాయ్, నాలుగు మామా ఏ సాబ్ బాత్ కర్ దేంగే దే కొంచి కోమటిరెడ్డి సాబ్ దే 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 జబర్ బాయ్ హ జబర్ బాయ్ సార్ సార్ ఏమే ఏమే మీకు సార్ బంగుతం మీకు మన పాలనేం సార్ ఏమన్నా సాయం చేస్తున్నాడు, సత్యనా బతికినా పెళ్ళిన పిల్లలకు సాయం చేస్తుంటాడు. అవును సార్, ఇప్పుడు సద్దూరు మనోళ్ళు అన్నారు ఇంకే ఉంది మా ఇంటికారు మన నాది ఏముంటది బుద్ధి పీసీసీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము చూసుకుంటా కానీ సార్ 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 దాని ముందు దాని ముందు పార్టీలో ఖచ్చితంగా సాయం చేయాలి, ధారైతుందా అందరూ సాయం చేసి మంచి వ్యక్తిగతంగా సార్ 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 ఇప్పుడు బీసీసీ ప్రెసిడెంట్ మార్చి మనకి ఇస్తారు ఇప్పుడు ఇక సార్ 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 ఇది ఎవరు బీసీసీ ప్రెసిడెంట్ మనం అయితే గవర్నమెంట్ తీసుకోసం పాదయాత్ర చేస్తాం మొత్తం తెలంగాణ అంతా సార్ 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 ఇబ్రాహీం కూడా చెప్పింది సార్ మీకు ఒకసారి రాజగోపాల్ రెడ్డి మొగ్గు అలాగే సార్ అలాగే సార్ వచ్చి కలుస్తారు. ఓకే సార్ ఓకే సార్.